रेड लैंड बदल मन महिंद्र कंपनी आईना डालर महिंद्र कंपनी वालों वो दीन वाल मन को फेसिलिटी एवर वे अडजस्टमेंट अन्ट मन पोसे पोल में गड् कटू गड्डी पड़ती तक पड़ता కాడు తక్కువ పడ్డప్పుడు ఏమవుతుందో తక్కువ పడ్డప్పుడు దీన్ని మనం ఎవరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఎక్కువ పడ్డప్పుడు కొంచెం పైకి లేపుకోవాలి తక్కువ పడ్డప్పుడు కొంచెం స్క్రీన్ కట్టుకోవాలి స్క్రీన్ కట్టుకున్నప్పుడు మనం గడ్డి ఒకే లెవెల్లో తీసుకుంటుంది అన్నమాట తీసుకొని గడ్డి కట్టుకోవడానికి ఫ్రీ ఉండదు ఇది వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఏంటంటే హైడ్రాలిక్ దీనికి మనకి మామూలుగా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట సెన్సార్లో ఇదిగో ఈ బాక్స్ మేము కలెక్షన్ ఇస్తాము బాక్స్ కలెక్షన్ ఇచ్చి బండి కలెక్షన్ ఇచ్చేసి ఫిట్ చేసినప్పుడు మనకి ఇలా గడ్డి కట్ట జరిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సెన్సార్ అనేది మోగుతుంది కదా మోగి సౌండ్ వస్తుంది సౌండ్ రాగానే ఇంకో కలెక్షన్ వచ్చేసి బండి కాడ ఉంటుంది బండికి ఆ బటన్ ఉంటే ఎంత డోర్ ఓపెన్ అయితే మనం డోర్ ఓపెన్ అయ్యి కట్ట కింద పెడతాం ఇదేమో ఆహార పాలు లేవరు మనం కట్టించుకోవడం వదిలిపెట్టుకోవడం ఇది ఆహార పాలు లేవరు అట్లనే ఎవరు దీన్ని చేయడం గురించి మనం చెప్పాలంటే చేసిన తర్వాత చూసినా కానీ ఇది మన స్కేల్ అన్నమాట ఈ స్కేల్ కామన్గా ఇలా ఉంటుంది మనకి మనకి గడ్డి అలా పెట్టేటప్పుడు దీని నుంచి దారి చేస్తుంది ఈ దారాన్ని అడ్జస్ట్మెంట్ ఇచ్చి మనకి కట్ట సైజు సరిపోగానే ఇది కింద పడిపోదు ఆటోమేటిక్గా కింద పడిపోయి ఈ బ్లేడ్ ద్వారా ఆ దారం కట్టేపోయి మనం కట్టడానికి వచ్చేస్తుంది ఇలా వచ్చేసి మనకి నేను ఆయనకు చేతులు ఇలా మనకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం రాదండి ఇంటే పోతే సేవింగ్ లేకపోతే వేరే కూడా మామూలుగా అవుతారు కానీ ఇది హైడ్రాలిక్ సంబంధించిన బాక్స్ ఇది హైడ్రాలిక్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకునేది దీనికి మళ్ళీ ఆయిల్ మామూలుగా చైన్లకు వేసుకోవడానికి పైపు కూడా ఇగో పైపు ద్వారా కూడా చైన్లకు ఇదివరకు మన మామూలుగా రైతు వారికి ఏం చేసేదంటే ఒకరోజు మొత్తం డోర్ ఓపెన్ చేసుకొని తీసుకొని మనం ఆయిల్స్ వేసుకునే పద్ధతి ఉండే అట్లా లేకుండా ఇప్పుడు కంపెనీ నుంచి ఆటోమేటిక్గా ఈ పైప్ సిస్టమ్ ఇచ్చిండు పైప్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పైప్ ద్వారా చైన్లకు వెళ్ళిపోతుంది ఈ పైప్ ద్వారా ఈ చైన్లకు పడుతుంది అది మామూలుగా మనం ఇదివరకు ఏమయ్యేదంటే ఇదివరకు వాటిల్లల్లా మనం దిగి సపరేట్గా ఆయిల్ వేసుకోవాల్సి వచ్చేది చైన్లకి ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా పైప్ ద్వారా వస్తుంది ఈ దశ ఏమో దాన్ని క్లీన్ చేస్తుంటుంది ఇది మెయిన్ బోల్ట్ అంటారు దీన్ని ఇది దీనికి మెయిన్ బోల్ట్ అది వచ్చేసి ఒకవేళ మనకి ఏమన్నా గడ్డి సక్రంగా కట్టకుండా ఏదైనా ఊడిపోయి మామూలుగా కట్ట బాగా రావట్లేదంటే ఈ బోల్ట్ ఒకటే పోతుందండి ఇలా ఇంకే పోయేది ఏమి ఉండదు బోల్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వస్తుంది మనకి కట్ట అడ్జస్ట్మెంట్ లెవెల్ కూడా ఉంటుంది కట్ట మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు మనం సైజ్ ప్రకారం వచ్చేసి ఈ మనకి నాలుగు సైజులు తీసుకుంటు హైలా లోలా ఇంకా లోలా హైలా ఉంటుంది అన్నమాట మనకి ఏ ఎట్లా కావాలనుకుంటే అట్లా కట్టుకోవచ్చు దీనికి మన ట్రాక్టర్కి ఇచ్చే అడ్జస్ట్మెంట్ గురించి కూడా ఒకసారి చూపెట్టాం ఒకసారి చూద్దామని అది అట్లా ఉంటుందండి
ఆకట్కు వచ్చింది. ఇది దీని గేర్ బాక్స్ సంబంధించింది షాఫ్ట్ దానికి, దాని నుంచి ఇది కప్లింగ్ కాకరకు ఒకవైపు ముందలు పెట్టుకొని పీటో షాఫ్ట్ పీటో షాఫ్ట్ కాకర పీటో షాఫ్ట్కి పెట్టుకొని ఇది పీటో షాఫ్ట్ పెట్టుకొని ఒక పక్క దీన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం పీటో గేర్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిషన్ రన్ అయిపోయి ఉంటుంది, గడ్డి వరకు నడుచుకుంటుంది. టూల్స్ ఏమి వస్తాయన్న? టూల్స్ కూడా మనకి మొత్తం దీనికి సంబంధించిన అన్నీ వచ్చేస్తాయి. టూల్స్ ఒకసారి చూద్దాం. ఇలా మనకి వచ్చేసి ఏం స్టేర్స్ స్టెప్ బోల్ట్ ఒకటి, స్టెప్ బోల్ట్ వచ్చింది, టూల్స్ ఇవి వస్తాయి మనకి. మనకి రిపేర్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి, మీకు ఏరే కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఈ పొలాలు వచ్చేసి అన్నిటికంటే మనకి దగ్గరకు వచ్చినాయి. దగ్గరకు రావడం వల్ల ఏంటంటే ఈ పొలాలు కొద్దిగా దగ్గరకు వచ్చినాయి. ఈ పొలాలు దగ్గరకు ఉండటం అంటే గడ్డిని ఏదైనా కింద పోకుండా మిస్ కాకుండా మొత్తం గుంజుకొని కట్ట మంచిగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ సైడ్ పట్టీలు కూడా మనకి ఇదివరకు ఒకసారి డైరెక్ట్ వచ్చేవి, ఇప్పుడు బోల్ సిస్టమ్ వచ్చింది, పోతే ఒకటే పోతుంది, మొత్తం ఏం బో అన్నమాట. మనకి దీనిలో ఇది కూడా అడ్జస్ట్మెంటే ఉంటుంది, మనం పై కంటే పైకి కింది కంటే పైకి కిందికి అంటే ఇది ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చెప్పండి. అడ్జస్ట్మెంట్ చెప్పాలి చెప్పాలి. ఈ చైన్ కూడా మనం మనకి కావాల్సిన సైజులో ఒకవేళ పొలము ఏమన్నా కొద్దిగా బురద గిట్ట ఉంటే కొద్దిగా పైకి అనుకొని గట్టి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, బురద రాకుండా. ఇది మెయిన్ షాఫ్ట్ అన్నమాట, గేర్ బండి గేర్ బాక్స్ తిప్పేది ఇదే. స్టాండ్ ఒక్కసారి కట్ట కింద పడిపోకుండా సైజును బట్టి నిర్మలంగా యాక్షన్ ప్రకారం కిందికి స్లోగా తోకాన్ని బట్టి దిగుతుంటుంది, ఒకసారి కింద పడుతుంది దాని వల్ల.